ఇలా చూడండి పాపం ఓకే అనే ఎంతవరకు ఇది ఓకే అండ్ షార్ట్ సైట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పేర్లు అవి నమోదు చేసుకొని కళ్ళజోళ్ళు అనేది తయారు చేసి ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టారు. ప్రధానంగా మనిషి తాలూకా మనిషిలో అన్ని అవయవాలు కూడా ముఖ్యమే. అందులో ఒక కళ్ళు అనేది చాలా కీలకం. అందులో ఒక ఆటో మోటార్ డ్రైవర్లకు అనేది మరీ కీలకం కాబట్టి, ఎందుకంటే రోడ్డు మీద రోజు 12 గంటల దాకా కూడా ప్రయాణికులు ఎక్కించుకొని వాళ్ళ గమ్యస్థలాలను దించే పద్ధతుల్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రమాదాలు అనేది ఎక్కువ జరగకుండా దృష్టి అనేది అద్దాలు అనేది రీడింగ్ అనేది చూసి దృష్టి అనేది అద్దాలు పెడితే మంచిది అనేది ఆ స్వచ్ఛంద సంస్థ అనేది ఆలోచన చేసి ఈ క్యాంపెయిన్ అనేది పెట్టారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా ఇది కూడా పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. అదే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఇదే ప్రాంతంలో మళ్ళీ బ్లడ్ క్యాంప్ కూడా, అంటే మిగతా వాళ్ళు కూడా బ్లడ్ క్యాంప్ కూడా రెడ్ క్రాస్ ద్వారా కూడా బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములను అవుతాం. ప్రధానంగా ఇదే పద్ధతుల్లోనూ కూడా ఇంకా ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఇతర డాక్టర్ల తాలతో మాట్లాడి ఈ ఐ క్యాంప్ అనేది ముఖ్యమైనది కాబట్టి, కళ్ళు ముఖ్యమైనది కాబట్టి దీన్ని ఇంకా ముందు ఇంకా జరపాలనేది ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా మా ఆటో యూనియన్కి వాళ్ళకి వినిపిస్తున్నాం. రేపు రానున్న కాలంలో కూడా ఇదే క్యాంపులు అనేది కొన్ని ప్రాంతాల్లో కూడా కండక్ట్ చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆయన అయితే ఈ డ్రైవ్ సేఫ్టీలో భాగంగా ఆటో డ్రైవర్స్ అందరికీ చాలా, అంటే డ్రైవర్స్ అందరికీ కూడా కంటి చూపు అనేది చాలా అవసరం. సో దానికోసం వాళ్ళు సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించలేకపోవడం వల్ల వాళ్ళకి అందుబాటులో ఉన్న సమయంలో వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడానికి కుదరక వెయిటింగ్ వల్ల అవ్వదు కాబట్టి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఇండివిజువల్ సహాయంతో మేము ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఆల్రెడీ ఇది డిసెంబర్లో నిర్వహించాము. గతంలో నిర్వహించి 300 మందికి ఇదే వేదికలో టెస్ట్ చేసి వాళ్ళందరికీ రీడింగ్ గ్లాస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాము వెంటనే ఉచితంగా. ఇప్పుడు ఏదైతే లాంగ్ సైట్ మరియు షార్ట్ సైట్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రిపేర్ చేయించి అవి హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మనం ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సార్. ఈ నా పేరు హరినారాయణరావు.